కలెక్టర్ అంటారు ముందు అవతలని ఒక్కడ బయటికి పోకూడదంటే ఇవాళకి నాయకుడిగా మిగిలేవాడు అది చేయలేకపోయాడు. అందువలన ఇవాళ ఆయన కంటే కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఈయనకి ఎక్కువ వచ్చింది. ఇవాళ మీరు అడిగితే నిన్న నెంబర్ వన్ నరేంద్ర మోడీ గత 75 ఏళ్లలో గుడ్ ప్రధాని అండి. సెకండ్ ప్లేస్ వాజ్పేయి వచ్చారు, థర్డ్ ప్లేస్ ఇందిరాగాంధీ అండి. అంటే ఆ దగ్గరలోకి ఎవడ ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. ఇంకా ఇంకోటి వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆకాంక్షిస్తున్నారో సొంత రాష్ట్రంలో పులులు, బయటకు వస్తే వాళ్ళతో వీళ్ళతో టైఅప్లతో ఓ 4 పండించుకునేవాళ్ళు అంతే. కేజ్రీవాల్ ఢిల్లీ, తర్వాత పంజాబ్, అది కూడా ఆ సిక్ ఫర్ జస్టిస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వచ్చింది అంతే. ఇంకెక్కడ ఉంది? ప్రతిసారి గుజరాత్ పీకుతానన్నాడు, డిపాజిట్ లేకుండా పోయాడు, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ అన్నాడు, సున్నా. అక్కడ ఎక్కడ గెలిచింది కేజ్రీవాల్ది? కంటిన్యూగా ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు, కానీ ప్రచారం మీడియాతో చేయించుకోవడం ద్వారా అతను లైమ్ లైట్ లో ఉంటున్నాడు. ఈవిడ వచ్చేటప్పుడు మమతా బెనర్జీ బెంగాల్ దాటి పెద్ద ఏముంది ఆవిడ ఇన్ఫ్లుయెన్స్, చంద్రబాబు ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారు దాటేముంది. చంద్రబాబు గనక ఉమ్మడి రాష్ట్రంలో ఉండుంటే చంద్రబాబుకి ఇవాళకి ఎస్టాబ్లిష్మెంట్ అవకాశం ఉండేది. ఇంకోటి తెలుగుదేశాన్ని అప్పుడే ఎక్స్పాండ్ చేస్తూ కర్ణాటక, తమిళనాడు, ఇటు మహారాష్ట్ర, ఇటు ఏరియాల్లో కూడా గనక పోటీలకు దిగుంటే, కొన్ని సీట్లు సాధించుంటే చంద్రబాబు జాతీయ నాయకుడికి ఎదుగుండేవాడు. ఎందుకంటే తనకి అవకాశం ఉండేది, కానీ తన ఓటములతో కుదేలైపోయాడు ఆయన, తన చుట్టూ ఉన్న పరి తగ్గించుకుంటొచ్చు. ఇంకా చంద్రబాబు ఆ లైన్ లో లేడు. కేసీఆర్ ఇప్పుడు తను కూడా బాబులాగా అయిపోతానే మన భయంతో జాతీయ నాయకుడు అంటున్నాడు, కానీ చివరికి 4 కార్యకర్తలు ఏది, 4 కూలీలు వస్తే వాళ్లే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలొచ్చేసరి మా పార్టీలో చేరారని చెప్పుకుంటున్నాడు. ఏముంటది దానివల్ల? రైట్, ఈ వారం ఒక మేజర్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ గురించి మర్చిపోయాను. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ కి 2 సార్లు సిబిఐ నోటీసులు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారికి మెడకు చుట్టుకునే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్?